తమిళనాట మరో రాజకీయ వారసత్వం బాటలు పంచుకుంటోంది పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ప్రమోట్ అయ్యారు తమిళనాడు క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఉదయనిధికి మరిన్ని బాధ్యతలు అప్పగించారు తండ్రి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ప్రమోట్ అయ్యారు ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మళ్ళీ ప్రమాణం చేయలేదు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ మంత్రిగా ప్రమాణం చేశారు గోవి చెళియన్ ఎస్ఎం నాజర్ ఆర్ రాజేంద్రన్లు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు సెంధిల్ కు విద్యుత్ ఎక్సైజ్ శాఖ చెలియన్కు విద్యాశాఖ నాజర్ కు మైనార్టీ వ్యవహారాలు రాజేంద్రన్కు పర్యాటక శాఖలను కేటాయించారు పునర్వ్యవస్థీకరణను ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ ఈ సందర్భంగా ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది பிரமாணஸ்வீகாரோத்சவம் காரியக்கமாறமுது மீடியா தோ மாடின ஆயன உபமுகமந்திரி அனைத்தல் பொறுப்பு பேர் தெரிவிச்சிருக்கேன் சினிமா ஹீரோ ஆனா நிர்மாத்த உதயநிதி ஸ்டாலின் டிஎம் கே யூத் விங் குசிடென்ட் யாரு பணி ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తమిళనాడు యోజన సంక్షేమం క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ ప్రచార భారం ఆయనే మోశారు యువతలో తనకంటూ గుర్తింపు ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా ఉదయనిధిని తెరపైకి తెస్తారనే టాక్ తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది కరుణానిధి తర్వాత ఆయన వారసుడిగా స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఈ క్రమంలో కరుణానిధి స్టాలిన్ వారసత్వాన్ని ఉదయనిధి కంటిన్యూ చేస్తారా ఆ స్థాయిలో రాజకీయం చేయడంలో సక్సెస్ అవుతారా తండ్రి చాటు కొడుకుగా ఉన్న యువనేత టిపికల్ తమిళనాడు పాలిటిక్స్ ను ఎలా డీల్ చేస్తారు చూడాలి